శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అంతస్తద్ధర్మోపదేశాత్ So, there that Purusha is not some samsari. You see, not samsari means not some local guy. That is not the meaning. Indra, Varuna, Agni, Aditya, all these devatas are samsaris. Some exalted jiva. It's not like that. So, you are not worshipping some middle class devata. So, that is the meaning of na samsari. Then who is that Purusha? Parameshwaraha. Parabrahman only. Saguna Brahman only. హేతు అండ్ సంగ్రహవాక్య ఇట్ ఈస్ నౌ హీ ఎక్స్ప్లెయిన్స్ తస్య హి పరమేశ్వరస్య ధర్మా ఇహోపదిష్టాః. అస్మిన్ ఖండే ఇన్ దిస్ సెక్షన్ ఆఫ్ ది ఛాందోగ్య ది ధర్మాస్ దట్ ఆర్ టాట్ ఆర్ ఆఫ్ పరమేశ్వర. They are not of a devata in between. Parameshwara dharmas only. Therefore, that Purusha happens to be Parameshwara. What are those dharmas? Tadyatha. Tadyatha. Tasyoditi nama. Tasyoditi nama. Iti shravayitva. Iti shravayitva. Asya aditya purushasya nama. Asya aditya purushasya nama. You see, anvayam is always reverse. Here the anvayam is iti asya aditya purushasya nama shravayitva. That is the anvayam. If you take otherwise, if you take this asya aditya purushasya nama into the mantra sa esha sarveshwara etc., it just doesn't fit. Okay, not only here, bhashyakara is always like that. You have to come back, you have to pull them back and put them behind. Always it is like that. That is a style. స ఏష సర్వేభ్య పాప్మభ్య ఉదితః. ఏష సర్వేభ్య పాప్మభ్య ఉదితః. ఇతి సర్వ పాప్మాపగమేన. సర్వ పాప్మాపగమేన. నిర్వక్తి. నిర్వక్తి. సీ వాట్ ది శృతి డిడ్. ఫస్ట్ ఇట్ సెడ్ తస్య ఉదితి నామ. సో ఆదిత్య పురుషస్య నామ శ్రావయిత్వ. ఇట్ ఫస్ట్ టోల్డ్ యూ ది నామ, నేమ్ ఆఫ్ ది ఆదిత్య పురుష. వాట్ ఈస్ ది నేమ్? ఉత్. Why that name? And it gave the reason. Sa eshaha sarvebhya papmabhya uditaha. He has gone beyond all the papas. That is the reason for calling it as udhu. That is the nirvachanam. Iti sarva papma apagamena nirvakti. So udhu name is derived as that which transcended all the papas. పాపాన్ పుణ్య. సో దట్ ఈస్ హౌ ఇట్ గేవ్ నిర్వచనం. సర్వ పాప్మా తదేవచ కృత నిర్వచనం నామ. కృత నిర్వచనం నామ. అక్షి పురుషస్యాపి. అక్షి పురుషస్యాపి. అతిదిశతి. అతిదిశతి. యన్నామ తన్నామ. యన్నామ తన్నామ. హావింగ్ డిరైవ్డ్ ది నేమ్ ఆఫ్ ఆదిత్య పురుష, దెన్ శృతి మేక్స్ అన్ అతిదేశ ఆఫ్ ది సేమ్ నేమ్ టు అక్షి పురుష ఆల్సో. That mantra is yannama tannama. That is the mantra. So this way, it gave a name to Aditya Purusha and did Atidesha of the same name to Akshi Purusha. Okay? And that name means transcending all the punya and papa. Sarva papma apagamascha. Sarva papma apagamascha. Paramatmana eva shruyate. Paramatmana eva shruyate. Ya atma pahata papma. Ya atma pahata papma. Ityadau. Ityadau. So this transcending all the punya and papa is a character or dharma of Paramatma alone.
నాట్ ఇంద్రాది వరుణా దేవత. దే ఆర్ ఆల్ ఎంజాయింగ్ పుణ్య అండ్ దే మే హ్యావ్ టు ఎంజాయ్ పాప లేటర్ ఆర్ దే మే హ్యావ్ నో పాప బట్ అట్లీస్ట్ పుణ్య దే ఆర్ ఎంజాయింగ్ దే హ్యావ్ నాట్ ట్రాన్సెండెడ్ ఎనీ పుణ్య అండ్ పాప. వెరాజ్ య ఆత్మా అపహత పాప్మా, దట్ పరమాత్మా ఈస్ ది వన్ విచ్ ట్రాన్సెండెడ్ ఆల్ పుణ్య అండ్ పాప. దేర్ ఫార్ ఉదితి నామ అండ్ ఇట్స్ ఎ నిర్వచనం సర్వ పాప్మాపగమత్వం, ఆల్ ఆఫ్ దీస్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పరమాత్మ ధర్మ తస్య ధర్మ. దెన్ తథా చాక్షుషే పురుషే, తథా చాక్షుషే పురుషే సైవర్క్ సైవర్క్ తత్సామా తత్సామా తదుక్తం తదుక్తం తద్యజుహు తద్యజుహు తద్బ్రహ్మా తద్బ్రహ్మా ఇతి ఇతి రుక్సామాద్యాత్మకతాం నిర్ధారయతి రుక్సామాద్యాత్మకతాం నిర్ధారయతి. సో వన్ పరమేశ్వర ధర్మ వాస్ టోల్డ్ తద్ధర్మోపదేశాత్. నౌ వన్ మోర్ పరమేశ్వర ధర్మ ఇస్ కమింగ్. యు సీ కమింగ్ టు చాక్షుష పురుష, చాక్షుష పురుష అండ్ ఆదిత్య పురుష ఆర్ వన్ అండ్ ది సేమ్. వాట్ ది శృతి సేస్ ద చాక్షుష పురుష ఇలోన్ ఈజ్ రుక్ ఋగ్వేద, తత్ సామ ద చాక్షుష పురుష ఇలోన్ ఈజ్ సామవేద, తదుక్తం దట్ ఈస్ ది ఉక్త ఇస్ ది శస్త్ర విశేష, శస్త్ర అయితే ప్రైజ్ హిమ్ ప్రైజింగ్ హిమ్, సో దట్ చాక్షుష పురుష ఇస్ ది ప్రైజింగ్ హిమ్ ఆఫ్ ది ఋగ్వేద. తద్ యజుహు దట్ ఈస్ ది యజుర్వేద, తద్ బ్రహ్మ దట్ ఈజ్ ఆల్ వేదాస్. దిస్ ఈజ్ హౌ ద చాక్షుష పురుష ఈజ్ ప్రైజ్డ్ యాజ్ ద సేమ్ యాజ్ ఆల్ ది వేదాస్ అండ్ ఆల్ ది మంత్రాస్. దట్ ఈజ్ పరమాత్మ ఓన్లీ, నాట్ ద దేవత. రుక్సామాద్యాత్మకతాం నిర్ధారయతి ది చాక్షుష పురుష, హిజ్ స్వరూప ఇజ్ రుక్ సామ ఆదిశబ్దేన యజుహు ఎట్సెట్రా. ఓకే, సాచ పరమేశ్వరస్య ఉపపద్యతే, సాచ పరమేశ్వరస్య ఉపపద్యతే. సో దట్ రుక్సామాద్యాత్మకత, సా మీన్స్ బీయింగ్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ రుక్సామ ఎట్సెట్రా, పరమేశ్వరస్య ఉపపద్యతే దట్ అప్లైస్ లాజికల్లీ టు పరమేశ్వర ఓన్లీ. వై సర్వకారణత్వాత్ సర్వాత్మకత్వోపపత్తే, బికాస్ పరమేశ్వర ఇస్ ది సర్వకారణం అండ్ దేర్ ఫార్ హీఈస్ ది ఆత్మ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ దేర్ ఫార్ హీఈస్ ది ఆత్మ ఆఫ్ ఋగ్వేద సామవేద యజుర్వేద ఎట్సెట్రా. దేర్ ఫార్ ద చాక్షుష పురుష ఈజ్ ఇండీడ్ పరమాత్మ హూ ఇస్ సేమ్ యాజ్ ఆదిత్య పురుష. పృథివ్యజ్ఞాద్యాత్మకే చ పృథివ్యజ్ఞాద్యాత్మకే చ అధిదైవతం రుక్సామే, అధిదైవతం రుక్సామే వాక్ ప్రాణాద్యాత్మకే చ వాక్ ప్రాణాద్యాత్మకే చ అధ్యాత్మమనుక్రమ్య, అధ్యాత్మమనుక్రమ్య ఆహా తస్య చ సామ చ గేష్ణౌ, తస్య అధిదైవత అండ్ అధ్యాత్మ. అధిదైవత ఇస్ ఆదిత్య పురుష, అధ్యాత్మ ఇస్ చాక్షుష పురుష. ఓకే, అండ్ ఈయన అధిదైవత పృథివీ అగ్ని ఎట్సెట్రా ఆర్ ది రుక్సామ. టూ 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 పృథివీ అగ్ని, పృథివీ ఇస్ రుక్ అగ్ని ఇస్ సామాన్ బికాస్ పృథివ్యాం అగ్ని ప్రతిష్ఠిత రుచి సామ ప్రతిష్ఠితం లైక్ దాట్ అండ్ అంతరిక్ష వాయు ద్యులోక ఆదిత్య లైక్ దీస్ పెయిర్స్ ఆర్ ప్రెసెంటెడ్ దట్ ఈస్ ది కాంటెక్స్ట్ ఆఫ్ అధిదైవతం. దెన్ కమ్ టు అధ్యాత్మ వాక్ అండ్ ప్రాణ. ఓకే, వాక్ ఈస్ రుక్ ప్రాణ ఇస్ సామ లైక్ దట్ అగైన్ పెయిర్స్ ఆర్ ప్రెసెంటెడ్ శ్రోత్రం అండ్ మనహ సంథింగ్ లైక్ దాట్. పృథివీ అండ్ అగ్ని ఇన్ అధిదైవతం ఇన్ అధ్యాత్మ వాక్ అండ్ ప్రాణ, వాక్ ఇస్ రుక్ ప్రాణ ఇస్ సామ లైక్ దాట్ అండ్ సో దిస్ అధిదైవత అధ్యాత్మ పెయిర్స్ సమ్ ఫోర్ ఆర్ ఫైవ్ ఆర్ దేర్ ఇన్ అధిదైవత, త్రీ ఆర్ ఫోర్ ఆర్ దేర్ ఇన్ అధ్యాత్మ ఆల్సో త్రీ ఆర్ ఫోర్ దేర్. దేవర్ ఆల్ అనుక్రమ్య, దేవర్ సెడ్ ఇన్ ఎ లిస్ట్ అండ్ దెన్ ఫైనల్లీ ఇట్ ఈస్ సెడ్ దిస్ రుక్స్ అండ్ సామ విచ్ ఆర్ సేమ్ యాజ్ పృథివీ అండ్ అగ్ని, అంతరిక్ష అండ్ వాయు, ఆదిత్య అండ్ ద్యులోక, వాక్ అండ్ ప్రాణ ఎట్సెట్రా ఎట్సెట్రా. దిస్ రుక్స్ అండ్ సామ ఆర్ గేష్ నౌ ఫర్ దట్ పురుష, దట్ ఈస్ వాట్ ఇట్ వాజ్ సెడ్.
తదితి మంత్ర తస్యర్చ సామచ గేష్ణౌ ఇత్యధిదైవతం, లైక్ దట్ ద మంత్ర కేమ్. దిస్ ఈజ్ అనదర్ ధర్మ, థర్డ్ ధర్మ. వాట్ ఈస్ ది థర్డ్ ధర్మ? రుక్సామ గేష్ణత్వం ఇస్ ది థర్డ్ ధర్మ. హీఈస్ కమింగ్ వన్ ఆఫ్టర్ ది అదర్. ప్రథమ ధర్మ ఈజ్ అపహత పాపమత్వం, ద్వితీయ ధర్మ ఈజ్ రుక్సామాధ్యాత్మకత, తృతీయ ధర్మ ఈజ్ రుక్సామ గేష్ణత్వం. సో హీఈస్ కమింగ్ వన్ ఆఫ్టర్ అనదర్. దెన్ సో అధిదైవత రుక్సామ గేష్ణత్వం ఈజ్ మెన్షన్డ్. ది సేమ్ రుక్సామ గేష్ణత్వం ఈజ్ దేర్ ఇన్ అధ్యాత్మ ఆల్సో. హౌ? అధ్యాత్మమపి అధ్యాత్మ ఆల్సో ది సేమ్ రుక్సామ గేష్ణత్వం కమ్స్ బై అతిదేశ. హౌ? యావముష్య గేష్ణౌ, యావముష్య గేష్ణౌ తౌ గేష్ణౌ ఇతి అముష్యయౌ గేష్ణౌ అస్య ఆదిత్యపురుషస్య యౌ గేష్ణౌ తౌ చాక్షుష పురుషస్యాపి గేష్ణౌ ఇతి. తచ్చ సర్వాత్మన ఏవ ఉపపద్యతే. ఇసి రుక్సామ గేష్ణత్వం, పృథివీ అగ్ని గేష్ణత్వం ఇత్యాది, దే ఆర్ నాట్ వ్యాలిడ్ ఫర్ ఎ గివెన్ దేవత, దే ఆర్ వ్యాలిడ్ ఫర్ సర్వాత్మ. సర్వాత్మ ఇస్ ఈశ్వర. సర్వాత్మన ఏవ ఉపపద్యతే, తదితి తృతీయ ధర్మ. దెన్ కమింగ్ టు ఫోర్త్ ధర్మ, తద్య ఇమే వీణాయాం గాయంతి, తద్య ఇమే వీణాయాం గాయంతి, ఏతంతే గాయంతి, ఏతంతే గాయంతి, తస్మాత్తే ధనసనయ, తస్మాత్తే ధనసనయ ఇతి చ లౌకికేష్వపి గానేషు, లౌకికేష్వపి గానేషు అస్యైవ గీయమానత్వం దర్శయతి, అస్యైవ గీయమానత్వం దర్శయతి. దెన్ మూవింగ్ ఫార్వర్డ్, ది లౌకిక గానాస్ ఆర్ దేర్, దే ఆర్ సీకింగ్ సమ్ మనీ. And you see, when they sing, they are seeking money. They are not singing out of love for or devotion or anything. They are devotional songs. Therefore, they attract a certain set of people. And it could help in devotion also. But they are singing for money's sake. Though they are singing for money and get money, though they are singing a local king or a local person, they are praising his glory. Ultimately, they are praising the glory of Ishvara alone, unknowingly. That is how it is said. Yes, that kind of a vakya, it will not apply for a local devata. It applies only for Parameshvara. Like whatever praise you give, that all belongs to him, because he is the Sarvatma. That Sarvatma Bhava must be there, then only it will apply. And the Sarvatma Bhava can be there only for Parameshvara, not for some limited devata. That is the argument. Laukikeshvapi ganeshu asyaiva giyamanatvam. Asyaiva, and the Parameshwara asyaiva giyamanatvam darshayati. That is how Shruti is presenting it. Tachya Parameshwara parigrahe ghatate. Tachya Parameshwara parigrahe ghatate. You see, if Aditya Purusha or Chakshusha Purusha is not Parameshwara, then whenever and wherever you sing the glory of anybody that applies to that devata, you cannot say like that. That can be said only if Aditya Purusha is Parameshwara. Because in this creation, wherever there is glory, that belongs to Parameshwara. It doesn't belong to a given devata. For a given devata, a given glory belongs, not every glory. Yeah. So he says that. శ్రీమదూర్జితమేవమేవమేవమేజోంశంభవేజోంశంభవతి భగవద్గీతాదర్శనాత్. భగవద్గీతాదర్శనాత్. సో విభూతి, సో విభూతి మీన్స్ వెల్త్, పశు సంపద, క్యాటిల్ వెల్త్, అదర్వైజ్ అదర్ కైండ్స్ ఆఫ్ వెల్త్, ఇట్ ఈస్ కాల్డ్ విభూతి. దెన్ శ్రీ హి మీన్స్ బ్యూటీ, విభూతి మత్సత్వం శ్రీమత్. దెన్ ఊర్జిత మీన్స్ ఫిజికల్ స్ట్రెంగ్త్. సో వాట్ ఎవర్ వేరెవర్ యూ సీ దీస్ థింగ్స్, దట్ ఈజ్ మై గ్లోరీ ఓన్లీ, లైక్ దట్ శ్రీకృష్ణ టోల్డ్. అండ్ దేర్ మై మీన్స్ పరమేశ్వర.
therefore whomsoever they are singing the glory of, they are ultimately singing the glory of that Purusha only, means that Purusha can only be Parameshwara. That is how he argues. Okay, so four dharmas were told. Tadharmopadesha. Because of the four, these four dharmas are taught in the context of Aditya Purusha, Chakshusha Purusha, that Purusha happens to be Parabrahman only. Okay, now we come to Purvapaksha. In Purvapaksha, argument after argument are given, saying that the Purusha is a Devata, not Parameshwara. Some arguments are given like that. Now you have to settle all those arguments. Then everything will be in place. Otherwise what happens? Purvapakshi gives his arguments. Siddhanti gives his own arguments. So now what to do now? Nothing is settled. Therefore Purvapaksha has to be set right. Because his arguments seem to be valid. Therefore now he takes up all of them. In the same order he will take up. Okay. In a mathematical way he proceeds. Yattu uktam. So yattu tu uktam. Tu on the other hand. What is the sentence? Lokakameshitrutvam api. Iti bhagavad. Nirankusham. Okay. Yeah. Lokakameshitrutvam api. Lokakameshitrutvam api. Nirankusham shruyamanam. Parameshwaram gamayati. That is another dharma. So devalokanam kamanam ishte, manushyalokanam kamanam ishte. This is the Purusha. So here and there, commanding all the bhogas of all the lokas, putting together, that is indeed the dharma of Parameshwara only. One more dharma. Okay. Now two, but so many objections were raised by Purvapakshi. What about them? Yato uktam, it was said earlier, you know, how? హిరణ్యశ్మశ్రుత్వాది రూపశ్రవణం పరమేశ్వరేనోపపద్యత ఇతి. దట్ వాజ్ వన్ ఆర్గ్యుమెంట్. హిరణ్యశ్మశ్రు కెనాట్ బి పరమేశ్వర. హౌ కెన్ యూ సే పరమేశ్వర హ్యాస్ వన్ పర్టికులర్ ఫార్మ్? అత్ర బ్రూమః స్యాత్ పరమేశ్వరస్యాపి ఇచ్ఛావశాత్ మాయామయం రూపం సాధకానుగ్రహార్థం. ఈశ్వర కెన్ హ్యావ్ ఎనీ రూపం. నాట్ ఓన్లీ దట్ హిరణ్యశ్మశ్రు రూపం, సమదర్ రూపం ఆల్సో హీ కెన్ హ్యావ్. దీస్ రూపాస్ ఆర్ ఆల్ మాయా, దే ఆర్ నాట్ రియల్. యా మా సా మాయా. సో నవిద్యతే ఇది అవిద్య, జో నహి హై వహి అవిద్య బోల్తే హై. సేమ్ యాజ్ యా మా సా మాయా. సో యు సే రజ్జు సర్ప ఇజ్ అవిద్య, మీన్స్ ఇట్ ఈజ్ నాట్ దేర్. దట్ ఈజ్ వాట్ అవిద్య మీన్స్. ఎనీవే దేర్ ఫోర్ దిస్ ఇస్ ఆల్ మాయా ఫర్ ది అండ్ విత్ ఇన్ ది సాధన మాయా ఈజ్ యూస్ఫుల్. సా పాతనీ మాయా పావనీ మాయా. Maya which pulls down the person and Maya which uplifts the person. Therefore, Ishvara can appear in any form to bless the sadhaka. Sadhaka anugrahartham. Maya hyesha maya srishta. Yanmam pashyasi narada. Sarva bhuta gunair yuktam. Maivam mam jnatum arhasi. Iti smaranat. See, Narada went to Shri Krishna. Shri Krishna is struggling with his wife and children. And then, hey Bhagavan, you are supposed to be free from all the bondages, whereas now you are bound by all these things. What are you doing? What is going on? Then he says, hey Narada, maya yesha maya srishta. What I created is all maya. Don't think it is real. And yanmam pashyasi Narada, the way you are looking at me, all this is maya, which is created by me. I seem to be associated with all the gunas of all the life forms. Sarva bhuta gunair yuktam.
like having wife and children and then suffering and having unhappiness, greed. You look at me like that. In reality, it is not so. Maivam mam jnatum arhasi. You cannot imagine that Bhagavan is having wife and children and he has anger, this and that. That is not the way to understand. That is what he told. Where is this? Iti smarana, this is Mahabharata. Yeah. Apicha. Yatra tu nirastaka. Therefore, Hiranyashmishru, etc., don't take it seriously. It is meant for an upasana. And a sadhaka who is interested in this upasana, he will do that upasana. He will be blessed also. Sometimes antahkarana shuddhi itself could be the blessing. Don't take that as absolute. If it is absolute, then it cannot be Parameshwara Dharma. But it is not absolute. It is maya. It is a play thing it is. Therefore, no issue at all. Like that, Shankara pushes everything into maya. Now, what answer can you give to here? It is maya. Now, whichever is inconvenient, it pushes into maya. Over. That is an objection by many people. They say, even day, we are just carefully arguing and now you say maya. Entire argument is gone. Indrajalam, what is there to argue about it? Like that. Apicha yatratu nirasta sarva vishesham parameshwaram rupam upadishyate bhavati tatra shastram ashabdam sparsham rupam avyayam ityadi. You see, in some places, for the purpose of upasana, a particular form is superimposed. And that is not real. That is maya. Avidya. Or adhyasa it is. Shastriya adhyasa. Sanctioned by shastra for a provisional purpose. But if shastra has to present the absolute reality, it will not say Hiranyashmishruhu, Hiranyakeshaha, etc. It says ashabdam, asparsham, arupam, avyayam. Because rupa means disintegrates, avyayam. This is how it says. Therefore, that is the absolute. And this is the maya. And therefore, look at the maya and say this is Samadhar Devata, not necessary. It is also acceptable for Parameshwara. So, nirasta sarva vishesham, parameshwaram rupam, means swarupam ityarthaha. Parameshwara swarupa, which is free from all differentiation, all distinctions. That when it says clearly ashabdam, arupam, like that. It won't say Hiranyashmishru and all that. It goes by the context. Sarvakaranatvattu vikaradharmairapi kaischid vishishtaha parameshwarah upasyatvena nirdishyate sarvakarma sarvakamaha sarvagandha sarvarasaha ityadina. You see, Parameshwara is a nirguna, nirakara, nirupa, swarupam, absolute. But all the dharmas, like rupa, etc., which are vikara dharmas, which are the properties of the effect, not of the cause, and all these vikara dharmas, you can superimpose upon Ishvara, because he happens to be sarvakarana. Like you can say, the beauty of the necklace, you can impose upon gold for a while. Provisionally you can do that. Therefore, vikara dharmas, like Hiranyashmishruhu, Hiranyakeshaha, that is the rupa manifest in the Aditya Mandala. It is the rupa of Parameshwara only. This particular form is the vikara of Parameshwara. And these dharmas can be attributed to Parameshwara in the context of upasana. So that is how, not only in Hiranyashmishruhu etc., elsewhere it is said, sarva karma. Parameshwara is a karta, but all karmas are in him. Sarva kamaha, he is akama, right. All kamas are in him. He is agandha, all gandhas are in him. He is arasa, all rasas are in him.
దిస్ కాంట్రడిక్షన్, దిస్ పారాడాక్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. వితౌట్ అండర్స్టాండింగ్ దిస్ పారాడాక్స్ అండ్ రికన్సైలింగ్ విత్ దిస్ పారాడాక్స్ యూ టేక్ ఇట్ లిటరల్లీ అండ్ అస్యూమ్ దట్ హిరణ్యశ్మశుడు హూ మేక్స్ ఇట్ సమ్ లోకల్ దేవత ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. హిరణ్యశ్మశ్రుత్వాది నిర్దేశోపి భవిష్యతి. హిరణ్యశ్మశ్రుత్వాది నిర్దేశోపి భవిష్యతి. ఫోర్ అండ్ ఆల్ రసాసారిన్ పరమేశ్వర, ఆల్ రూపాసారిన్ పరమేశ్వర, విల్ యూ హ్యావ్ ఏ ప్రాబ్లమ్ ఇన్ టేకింగ్ పరమేశ్వర హ్యాస్ హ్యావింగ్ హిరణ్యశ్మశ్రు రూప ఫర్ ఎ వై? ఫర్ ఉపాసనా పర్పస్ యూ కెన్ టేక్ ఇట్ లైక్ దాట్, నాట్ ఎ ప్రాబ్లమ్. దట్స్ వై ఈశ్వర కెనాట్ హ్యావ్ దిస్ ఫార్మ్, దట్ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ కమింగ్ ఫ్రమ్ ఆర్య సమాజ పీపుల్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్. దే సే యు సీ వాట్ యు సే ఇన్ అబ్సల్యూట్ టర్మ్స్ ఇస్ ట్రూ. దే సే ఈశ్వర నిర్గుణ నిరాకార, ట్రూ. బట్ బికాజ్ ఈశ్వర ఇస్ నిర్గుణ నిరాకార, హీ కెనాట్ బి వర్షిప్డ్ ఇన్ ఆకార. హౌ కెన్ యూ సే దట్? బికాజ్ హీ సర్వాత్మక and therefore all akaras belong to him. You have to think like that. You should not say no akara belongs to him, which is true, because no particular akara belongs to him, all akaras can belong to him. You have to accommodate like that. That is what Shankara says. He doesn't reject the akara or rupa. Otherwise upasana itself is not possible. Otherwise you cannot do upasana. Whereas the rest of the acharyas, they are upasakas. They are not jnani, jnana people. They are upasaka people. Therefore they are Hiranyashmishu, Hiranyakeshaha. Okay, come on, get gold. Let us make one crown. So they make a crown and put on. Right. So they do all those things. They are upasakas and karma people. They don't know jnana. There are two ways. Upasakas and karma people should stay in their arena. They are welcome. No harm. And we don't object to it. They don't want to stay where they belong. They want to crawl up to jnana and hold on to that jnana line also. And in the process they want to build it, bring it down to the level of upasana. That is not accepted. Therefore upasana is as such wonderful. It is very useful also. But based on upasana, you don't conclude the reality is divided and all that. Yadapi adhara-shravanat na parameshvara iti atrochyate. One more argument. Now this argument was over, rupa argument. Now adhara argument. He said the purusha is located in Aditya Mandala and also in Chakshuhu, therefore it cannot be Ishvara, because Ishvara is Sarvadhara. He doesn't have an Adhara. That is the argument. We say like this. Swamahima pratishthasyapi Adhara visheshopadeshaha Upasanartho bhavishyati Not a problem. Ishvara is not located in any place. He is located in his own glory. But still, for the purpose of upasana, you can imagine that he is located here, he there, like that. You can do that. That is not an obstacle. There is no objection about it. He is not located in a particular place, but you can worship like that. He is located in this shrine. He is located in that room, Dakshinamurti room, he is located there. Is he located there only? But you can worship like that. Not a problem. Why so? Because sarvagatatvad brahmanah yomavatu will come before. Yomavatu, you should not put it to sarvantaropapatte. Yomavatu sarvagatatvad brahmanah. If you put it to sarvantaropapatte, it will just not fit. Anvaya won't fit. So brahmanah yomavatu sarvagatatvad. Because Brahma is like Akasha, all-pervading, therefore sarvantaratvopapatteh. He can be inside anything and everything. Therefore he can be inside Aditya Mandala, he can be inside your eyes, he can be anywhere. Therefore you can describe Adhara as anything, not a problem.
ఐశ్వర్యమర్యాదాశ్రవణమపి ఐశ్వర్యమర్యాదాశ్రవణమపి అధ్యాత్మాధిదైవత విభాగాపేక్షం అధ్యాత్మాధిదైవత విభాగాపేక్షం ఉపాసనార్థమేవా ఉపాసనార్థమేవా. దెన్ అనదర్ ఆర్గ్యుమెంట్ ఇస్ ఐశ్వర్యమర్యాద లిమిటేషన్. నో నో నో, ఇట్ ఈజ్ నాట్ ఎ రియల్ లిమిటేషన్. ఇట్ ఈజ్ మెంట్ ఫర్ ఉపాసన. దట్ ఆదిత్య పురుష ఈజ్ విజువలైజ్డ్ యాజ్ కమాండింగ్ ఆల్ దాట్. దిస్ చాక్షుష పురుష ఈజ్ విజువలైజ్డ్ యాజ్ కమాండింగ్ ఆల్ దిస్. దట్స్ ఆల్. ఇట్ ఈజ్ నాట్ ఎ మర్యాద రీడింగ్ సచ్ థింగ్. ఉపాసన ఉపాసనార్థమేవా. తస్మాత్ పరమేశ్వర ఏవ అక్ష్యాదిత్యయోః అక్ష్యాదిత్యయోః అంతరుపదిశ్యతే అంతరుపదిశ్యతే. దేర్ఫోర్ ఇన్ ఆదిత్య అండ్ ఆల్సో ఇన్ అక్షి సేమ్ పరమేశ్వర ఈజ్ బీయింగ్ టాట్ హియర్ యాజ్ ఉపాస్య. ఇట్ ఈస్ నాట్ ఎ లోకల్ దేవత. దట్స్ వై ఐ అడ్వైజ్ పీపుల్ దే కమ్ టు మీ, వీ వాంట్ టు వర్షిప్ శని ఆర్ రాహు. ఐ సే గో హెడ్ అండ్ డూ ఇట్. But one advice, you worship Ishvara in Rahu, you worship Ishvara in Shani. Do like that. Don't do the way the astrologers do. They say, for you Shani, go and worship Shani. For you Rahu, go and worship Rahu. And Shani is different from Rahu. Both are bad, but Shani is more bad, Rahu is less bad. Guru is good. So this kind of division, don't get carried away by that. Guru is Ishvara, Shani is Ishvara, Rahu is Ishvara. You can choose any one of them and worship. Bhedam vyapadeshachanyaha. Bheda vyapadeshachanyaha. Same adhikarana it is. Swamiji, before this adhikarana, there are these couple of shlokas. I will tell you. Okay. క్వశ్చన్ హ్యాస్ టు బి సెటిల్డ్. వాట్ అబౌట్ ఆదిత్య దేవత? వాట్ అబౌట్ ది ఇండివిజువల్ హియర్? చక్షుషి పరమేశ్వర అస్తి. వాట్ అబౌట్ జీవ? జీవ ఇస్ దేర్ ఆర్ నాట్? ఈయన ఆదిత్య మండల పరమేశ్వర ఇస్ దేర్. దెన్ ఆదిత్య దేవత ఇస్ దేర్ ఆర్ నాట్? డిఫరెంట్ ఫ్రమ్ ఇంద్రావరుణ అగ్ని అండ్ ఆల్ దాట్. హై దోనో హై. సో ఆదిత్యాది శరీరాభిమాని ఇస్ ది వేర్ ఎవర్ ఇట్ ఈస్ శరీరాభిమాని ఇస్ ది జీవ. అభిమాన నెగేషన్ ఈజ్ ఈశ్వర. సో ఈయన ఆదిత్య మండల ఆదిత్య శరీరాభిమాని ఇజ్ ఎ జీవ, ఎగ్జాల్టెడ్ జీవ. ఇన్ ది అక్షి పురుష సిచ్యువేషన్ ఆల్సో అధ్యాత్మాభిమాని ఇజ్ ది లోకల్ జీవ. అండ్ పరమేశ్వర ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ జీవ యాజ్ వెల్ యాజ్ దిస్ జీవ. ఓకే, అన్య హీజ్ డిఫరెంట్. అండ్ హీజ్ అంతర్యామి, హీఈజ్ అంత ఆదిత్యమండలే అంత. అండ్ ఆదిత్యమండల అభిమాని దేవతాయాహ అన్య, దేవతాయాహ పంచమీ ఏకవచనం, దేవత విత్ రిఫరెన్స్ టు అన్య. అండ్ ఆదిత్య మండలాంతర్యామి హీజ్ ఇన్నర్ కంట్రోలర్. ఇన్నర్ కంట్రోలర్ ఈజ్ నాట్ జీవ, ఇన్నర్ కంట్రోలర్ ఈజ్ ఈశ్వర. ఇన్నర్ అభిమాని ఈజ్ జీవ. ఓకే, దిస్ ఈజ్ ది కాంటెక్స్ట్. అండ్ హీ కోట్స్ ఫ్రమ్ బృహదారణ్యక. య ఆదిత్యే తిష్టన్, య ఆదిత్యే తిష్టన్, ఆదిత్యాదంతర, ఆదిత్యాదంతర, యమాదిత్యోన వేద, యమాదిత్యోన వేద, యస్యాదిత్య శరీరం, యస్యాదిత్య శరీరం, య ఆదిత్యమంతరో యమయతి, య ఆదిత్యాంతరో యమయతి, ఏషత ఆత్మా, ఏషత ఆత్మా, అంతర్యామి, అంతర్యామి, అమృతః, అమృతః, ఇతి శ్రుత్యంతరే, ఇతి శ్రుత్యంతరే, భేదవ్యపదేశా. You see, the distinction is clearly mentioned in Brahadaranyaka Shruti. How? You look at Aditya Mandala. Aditya yaha tishthan, which Parameshwara, abiding in Aditya. Aditya, Aditya means Aditya Mandale. Adityat antaraha. He is inner to Aditya Devata, who is the Abhimani, Mandala Abhimani. Yam Adityo na Veda. This Aditya
దేవత హీజ్ ఐడెంటిఫైడ్ విత్ ది మండల, దేర్ ఫార్ హీ డజంట్ నో హిజ్ ఓన్ ఇన్నర్ రియాలిటీ ఆఫ్ ఈశ్వర నవేద. ఓకే, యం యస్య ఆదిత్య శరీరం, యస్య పరమేశ్వరస్య దిస్ ఆదిత్య మండల ఇస్ ది ఉపాధి, శరీరోపాధి, ఆదిత్య మండల ఇస్ ది ఉపాధి. య ఆదిత్యమంతరోయమయతి, దిస్ పరమేశ్వర ఈజ్ ఇన్నర్ టు ది ఆదిత్య దేవత ఆల్సో అండ్ హీ కమాండ్స్ ఆదిత్య దేవత ఆల్సో. ఏషతే ఆత్మా, దట్ పరమేశ్వర హూ ఇస్ అబైడింగ్ ఇన్ ఆదిత్య మండల, ఇన్ ది ఉపాధి ఆఫ్ ది ఆదిత్య మండల, కంట్రోలింగ్ ది ఆదిత్య మండలాభిమాని దేవత ఆదిత్య, దట్ సేమ్ పరమేశ్వర ఈజ్ ఆల్సో తే ఆత్మా, యువర్ ఆత్మా. హీజ్ అంతర్యామి, హీఈస్ ది ఇన్నర్ కంట్రోలర్ ఫర్ యూ ఆల్సో. అమృత, హీ విల్ నాట్ డై, ఆదిత్య మండల విల్ డై, ఆదిత్య మండలాభిమాని విల్ లూస్ దిస్ లైఫ్ అండ్ గోస్ ఎల్స్వేర్, బట్ ది అంతర్యామి ఓన్ డై, సేమ్ ఈస్ ది యువర్ కేస్. దిస్ ఈజ్ హౌ మండల జీవ ఈశ్వర, ది కాంటెక్స్ట్ ఈస్ వెరీ క్లియర్లీ మెన్షన్డ్. దేర్ ఫార్ ఆదిత్య మండలాంతర్గత పురుష ఈజ్ ఈశ్వర. సో డోంట్ కన్ఫ్యూజ్ మండలాంతర్గత పురుష విత్ ది మండలాభిమానీ దేవత. ఓకే, బికాస్ మండలాభిమానీ దేవత అన్య, మండలాంతర్గత పురుష పరమేశ్వర అన్య, బికాస్ దే ఆర్ ప్రెజెంటెడ్ యాజ్ సచ్ డిస్టింక్ట్ భేద వ్యపదేశాచ్చ అన్య. ఓకే, బృహదారణ్యక వాక్య స్పష్టం నిర్దిశ్యతే, సుస్పష్టం, వెరీ క్లియర్లీ ద వివేక ఇస్ మెయింటైన్. హౌ? విజ్ఞానాత్మా వెర్సెస్ అంతర్యామి. విజ్ఞానాత్మా ఈజ్ ద బుద్ధి ఐడెంటిఫైడ్ గాయ్, జీవ. యాజ్ హీ ఐడెంటిఫైస్ విత్ ది బుద్ధి, హీ ఐడెంటిఫైస్ విత్ ది బాడీ ఆల్సో. దట్ ఈస్ ది విజ్ఞానాత్మ. ఆల్వేస్ ద వర్డ్ విజ్ఞానాత్మా మీన్స్ జీవ. అండ్ విజ్ఞానాత్మ ఈజ్ నాట్ ది ఓన్లీ ఎంటిటీ హియర్. అంతర్యామి, ఈవెన్ ఇల్యూమినేటింగ్ ది విజ్ఞాన ఇట్ సెల్ఫ్, ది రియాలిటీ బిహైండ్ ది విజ్ఞానాత్మ ఇస్ ది పరమాత్మ. సో అండ్ యు సీ దేర్ ఆదిత్యాదంతర, సో పరమాత్మ ఈజ్ ఇన్నర్ టు ఆదిత్య దేవత. ఎం ఆదిత్యో నవేద, ది ఆదిత్య దేవత డజంట్ నో హిజ్ ఓన్ ఇన్నర్ రియాలిటీ కాల్డ్ పరమేశ్వర. సో హియర్ వేదిత, వేదిత వేత్తి, వేదిత నవేత్తి. ఎం ఆదిత్యో నవేద మీన్స్ ఆదిత్య వేదిత, హీఈస్ ది వేదిత, బట్ హీఈస్ అనేబుల్ టు నో హిజ్ ఓన్ ఇన్నర్ రియాలిటీ. హూ ఈస్ దిస్ వేదిత? హీస్ ది విజ్ఞానాత్మ. హీఈస్ ఐడెంటిఫైడ్ విత్ ది బుద్ధి యాజ్ వెల్ అస్ ది మండల. అండ్ ఫ్రమ్ దట్ విజ్ఞానాత్మ అన్య, ది అదర్, అంతర్యామి, ది ఇన్నర్ కంట్రోలర్, దట్ ఈస్ ది పరమేశ్వర. ఇది స్పష్టం నిర్దిశ్యతే. దీస్ వాక్యాస్ హ్యావ్ టు బి కేర్ఫుల్లీ అండర్స్టూడ్. ఆర్ యూ ఫాలోయింగ్ వెల్? ఓకే. స ఏవాపి అంతరాదిత్యే పురుషో భవితుమర్హతి. సో ఇన్ దట్ ఈస్ కాల్డ్ అంతర్యామి బ్రాహ్మణం. ఇన్ ది అంతర్యామి బ్రాహ్మణ, వాట్ ఎవర్ అంతర్యామి ఈజ్ దేర్, he is not aditya devata, he is the antaryami of the aditya devata also, that is the parameshwara. That shruti, that is clear there. Here also the aditya purusha, aditya antargata purushaha, he is not aditya devata. Aditya devata is the mandala abhimani, but he is the antaryami of the aditya devata also. That way you have to understand, because that shruti and this shruti, they run parallel. Chandogya and Brahadar. శృతి సామాన్యాత్, శృతి సామాన్య, బోత్ శృతీస్ ఆర్ సేమ్, దేర్ ఫార్ ద మీనింగ్ ఈస్ వెరీ క్లియర్. సో హియర్ హీ కోట్స్ దట్ శృతి బికాస్ ఇన్ దట్ శృతి దేర్ ఈజ్ నో కన్ఫ్యూషన్. దేర్ ఆదిత్య మండలాభిమాని జీవ, ఆదిత్య మండలాంతర్యామి ఈశ్వర, నవేద అంతర్యమయతి, ఎవ్రీథింగ్ ఈజ్ పుట్ వెరీ క్లియర్లీ. You compare this Shruti with that and make your mind very clear. Therefore,
చక్షుషి పురుష ఈజ్ నాట్ ది జీవా హియర్, ఆదిత్యమండలే పురుష ఈజ్ నాట్ ది ఆదిత్య దేవతా దేర్, బోత్ ఆర్ ది వన్ పురుష విచ్ ఈస్ పూర్ణ పరబ్రహ్మన్. తస్మాత్ పరమేశ్వర ఏవా పరమేశ్వర ఇహ ఉపదిశ్యతే ఇతి సిద్ధం. దేర్ఫోర్ ఇన్ దిస్ మంత్రాస్ ఓన్లీ ఉద్గీత విద్య, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఆదిత్య దేవత లోకల్ దేవత, ఇట్ ఈస్ పరమేశ్వర. ఓన్లీ ఆదిత్య మండల ప్రొవైడ్స్ ది ఆల్టర్ టు వర్షిప్, ఇట్ ఈస్ సిద్ధం. ఆకాశస్థల్లింగాత్ ఆకాశస్థల్లింగా హరి ఓం తత్సత్.